దేశవ్యాప్తంగా భానుడి ప్రతాపానికి ప్రజలే కాదు, బాధ చెప్పుకోలేని జంతువులు సైతం ఎండవేడితాళలేక విలవిల్లాడుతున్నాయి. ప్రజలందరూ వెళ్లి సంతోషంగా గడిపేందుకు ఇష్టపడే జంతు ప్రదర్శనశాలలో వేడిగాలుల సెగకు మూగజీవాలు ఆవేదన చూడలేక అధికారులు వాటికి ఉపశమనం కలిగించేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. నీటి షవర్లు, తాగునీటి కుంటలు, కూలర్లు, ఫ్యాన్లను జంతువుల ఆవాసాల్లో ఏర్పాటు చేశారు. చెన్నైలోని అరింగరన్నా జులాజికల్ పార్కులోని జంతువులను వడగాలుల నుంచి కాపాడేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి వేడి నుంచి రక్షణగా నీటిని స్ప్రే చేసే యంత్రాలు, ఓవర్ హెడ్ ట్యాంక్ షవర్లు, మంచినీటి కుంటలను జంతువుల ఆవాసాల్లో ఏర్పాటు చేసినట్లు జూ అధికారులు తెలిపారు. తమ దగ్గర కింగ్ కోబ్రా, హిమాలయన్ నల్ల ఎలుగుబంటి వంటి ప్రత్యేక జంతుజాతులు ఉన్నాయని, వాటి మనగడకు చల్లని వాతావరణం అవసరమని అరింగనన్నా జూ పార్క్ పశువైద్యుడు డాక్టర్ శ్రీధర్ తెలిపారు. వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనం పెంచేందుకు నీటి స్ప్రేలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అక్కడ మొత్తం 13 మంచినీటి చెరువులు ఉన్నాయన్న వైద్యుడు, ఏనుగులు, పులులు వంటి భారీ జీవులు వడగాలుల నుంచి ఉపశమనం పొందడానికి వాటి నివాసాల్లోనే జలాశయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భానుడు నిప్పులు కురిపిస్తున్న పశ్చిమ బెంగాల్ సిలిగుడిలోని ఉత్తర బెంగాల్ అటవీ జంతువుల ఉద్యానవనంలోని మూగజీవాలను వేడిగాలుల తీవ్రత నుంచి రక్షించేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సిలిగుడిలో ప్రస్తుతం 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బంగాల్ సఫారీ పార్క్గా పేరుగాంచిన ఈ ఉద్యానవనంలోని పులులు, చిరుతలు, అరుదైన ఎలుగుబంట్లను వడగాలుల తీవ్రత నుంచి రక్షించేందుకు మంచినీటి చెరువులను, ఎయిర్ కూలర్లను, ఫ్యాన్లను వాటి ఆవాసాల్లో ఏర్పాటు చేసినట్లు ఉద్యానవన డైరెక్టర్ ఈ విజయకుమార్ తెలిపారు. వీటితో పాటు మూగజీవాలకు చల్లదనం అందించేందుకు ఐస్ మొక్కలను వాడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న తమ సఫారీ పార్కుకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యాటకుల రాక సగానికి సగం తగ్గినట్లు తెలిపారు. ఈ పార్కు మొత్తం 297 హెక్టార్లలో విస్తరించి ఉందని, ఇందులో 45 జాతుల జంతువులు ఉన్నట్లు వెల్లడించారు. వాటికి అనువుగా మంచినీటి చెరువులు, ఎండ వేడిని తట్టుకునే విధంగా ప్రత్యేక పరదాలతో ఆవాసాలను నిర్మించినట్లు పేర్కొన్నారు.